గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 122nd డైలీ మనీ షో. ఈరోజు మన డైలీ మనీ షోలో ఇంపార్టెంట్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు లాస్ట్ 3-4 డేస్గా చూసినట్లయితే సెన్సెక్స్, నిఫ్టీ పెరుగుతున్నాయి. కానీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఏదైతే కరెక్షన్ కనబడుతుందో ఈ కరెక్షన్ వల్ల చాలామంది పోర్ట్ఫోలియోస్లో నెగిటివ్ రిటర్న్ అయితే కనబడుతుంది కదా. సో ఆ వరీ క్లియర్గా కామెంట్ సెక్షన్లో అయితే నాకు కనబడుతుంది మన సబ్స్క్రైబర్స్ నుంచి. సో నాకు ఒక ఐడియా వచ్చింది, మీరు చెప్పండి. సో నాకేమనిపిస్తుందంటే ఇలాంటి మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఏదైతే కరెక్షన్ కనబడుతుందో ఈ కరెక్షన్ మనం ఆపర్చునిటీ కింద చూడాలా, లేకపోతే ఎగ్జిట్ అవ్వాలా, లేకపోతే ఎటువంటి డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది? ఇలాంటి డీటెయిల్స్ కనుక్కోవడానికి స్మాల్ క్యాప్ ఫండ్స్ని మేనేజ్ చేసే బెస్ట్ మనీ మేనేజర్స్ ఎవరైనా తీసుకురమ్మంటే డెఫినెట్గా ప్రయత్నిస్తాను. సో దట్ మీకున్న డౌట్స్ ఏవైతే ఉంటాయో ఆ డౌట్స్కి కొంచెం క్లారిఫికేషన్ ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించినట్టయితే డెఫినెట్లీ ఒక బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ స్మాల్ క్యాప్ మనీ మేనేజర్ ఎవరైతే ఉంటారో మన కంట్రీలో వాళ్ళు తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తాను. సో దట్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసినట్టయితే మనకి ఇప్పుడున్న స్మాల్ క్యాప్ కేటగిరీలో ఉన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇష్యూస్ గురించి క్వశ్చన్స్ అడిగి డీటెయిల్గా తెలుసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్, నేను కృష్ణ డయాగ్నోస్టిక్స్ మేనేజ్మెంట్ మన ఛానల్ ఇంటర్వ్యూ చేసిన తర్వాత చాలామంది థ్యాంక్స్ చెప్తున్నారు, ఎందుకంటే చాలా క్లారిఫికేషన్ వచ్చిందని చెప్పి. అండ్ మిగిలిన మేనేజ్మెంట్లు కూడా తీసుకురామని రిక్వెస్ట్ చేస్తున్నారు. నేనైతే గట్టిగా ప్రయత్నిస్తున్నాను గైస్, బట్ కానీ మనది తెలుగు ఛానల్ కదా, సో చాలామంది మేనేజ్మెంట్కి అసలు అర్థం కావట్లేనట్టున్నది. సో యాక్సెప్ట్ చేయట్లేదు చాలామంది, ఆర్ డిలే చేస్తున్నారు, పోస్ట్ పోన్ చేస్తున్నారు. నేనైతే గట్టిగా ప్రయత్నిస్తున్నాను. ఐల్ ట్రై మై బెస్ట్. నేను నా టీం గట్టిగా ప్రయత్నించి తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తాం. లెట్స్ సీ ఎవరు వస్తారు ఎవరు రారు అన్నది. మా తరపు నుంచి అయితే ప్రయత్నం 100% వెళ్తుందని మీకు అష్యూర్ చేయగలం. అండ్ ఈరోజు మన డైలీ మనిషిలో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అని ఇప్పుడు క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మనం మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 123 పాయింట్స్ పెరిగి 54,492 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 35 పాయింట్స్ పెరిగి 16,294 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు సెషన్లో అగైన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో కొంచెం కరెక్షన్ అనేది కనబడింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే రేపు బ్యాంక్ నిఫ్టీ రీబ్యాలెన్సింగ్ జరగబోతుంది. మీకు ఇక్కడ పైన కనబడుతున్న హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, పిఎన్బి అండ్ ఆర్బిఎల్ బ్యాంక్స్లోకి వెయిటేజ్ పెరగడం వల్ల ఇన్ఫ్లోస్ రానున్నాయి. అండ్ ఎస్బీఐ, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్ ఒక వెయిటేజెస్ తగ్గడంతో ఇక్కడ మీకు ఏదైతే నెంబర్ కనబడుతుందో ఈ 4 బ్యాంకింగ్ స్టాక్స్ నుంచి ఇంత అవుట్ఫ్లో ఉండొచ్చని ఎడిల్వేస్ ఆల్టర్నేటివ్ రీసెర్చ్ రిపోర్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో ఈ స్టాక్స్లో మనం కొంచెం వాలటాలిటీ చూడొచ్చు. మా నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే నేను మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత కుమార్ మంగళం బిర్లా గారు వొడాఫోన్ ఐడియా బోర్డు నుంచి ఎప్పుడైతే రిజైన్ చేశారో కామెంట్ సెక్షన్లో మన సబ్స్క్రైబ్లో చాలామంది వొడాఫోన్ ఐడియా రిలేటెడ్గా మాట్లాడమని అయితే చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో దాని గురించి ముందుగా మాట్లాడతాను. సో ఈ వొడాఫోన్ ఐడియా విషయంకి వచ్చినట్టయితే మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, వేరియస్ న్యూస్ పేపర్స్లోని, బిజినెస్ న్యూస్ ఛానల్స్లోని అండ్ ఈవెన్ మన ఛానల్లో కూడా ప్రీవియస్లీ చాలాసార్లు మాట్లాడుకున్నాం. వీళ్ళు ఏవైతే బ్యాంక్స్ పే చేయాల్సిన డెట్ ఉన్నదో, ఏజీఆర్ డ్యూస్ ఉన్నాయి, ఇవన్నీ పే చేయాలంటే సో వీళ్ళు బిజినెస్ నుంచి అయితే అంత ప్రాఫిట్స్ జనరేట్ అవ్వట్లేదు. సో వీళ్ళు ఎక్కడి నుంచి పే చేస్తారు? సో అందు గురించి అని చెప్పి వీళ్ళు రీసెంట్గా కోర్టును కూడా రీచ్ అయ్యారు ఏజీఆర్ రిలేటెడ్గా రీకంపిటేషన్ గురించి. అండ్ ఆ రీకంపిటేషన్ని కోర్టు ఎప్పుడైతే రిజెక్ట్ చేసిందో దాని తర్వాత మనకి ఈ సినారియోస్ అన్ని కంటిన్యూస్గా కనబడుతున్నాయి కదా. నౌ ఇప్పుడు వొడాఫోన్ ఐడియా ముందు అన్న ఆప్షన్స్ ఏంటంటే బేసికల్ వీళ్ళకి ఎవరైనా ఇన్వెస్టర్ రావాల్సి ఉన్నది. నౌ ఇన్వెస్టర్ అయితే ఇప్పుడైతే రావట్లేదు. ఒకవేళ ఫ్యూచర్లో వచ్చినట్టయితే డెఫినెట్లీ వొడాఫోన్ ఐడియా అప్పుడు సర్వైవ్ వచ్చాయి ఎవరైనా స్ట్రాంగ్ ఇన్వెస్టర్ వచ్చినట్టయితే. బట్ స్ట్రాంగ్ ఇన్వెస్టర్ ఎలాంటి కండిషన్లో వస్తారో చూడాలి. లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్షన్ తీసుకుని ఇద్దరు బిఎస్ఎన్ఎల్లో కానీ లేకపోతే సత్యం కేసులో జరిగినట్టుగా ఎవరైనా స్ట్రాంగ్ ఇన్వెస్టర్ తీసుకొచ్చినా కూడా వొడాఫోన్ ఐడియా సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదర్వైజ్ వీళ్ళకున్న డెట్స్ ఏవైతున్నాయో ఆ డెట్స్ క్లియర్ చేయడం అయితే చాలా కష్టం, ఇది మన అందరికీ తెలుసు. అండ్ సెకండ్ థింగ్, ఇప్పుడు మాట్లాడుకోవాలంటే ఇది కంపెనీ గురించి అయితే సెకండ్ థింగ్ స్టాక్ ప్రైస్ రిలేటెడ్గా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. కొంతమంది ఎవరైనా న్యూ ఇన్వెస్టర్ వస్తే కంపెనీ మళ్ళీ సర్వైవ్ అవ్వచ్చు కదా, సో హోల్డ్ చేయడం బెటరా అని చెప్పి అడుగుతున్నారు. సి నా పర్సనల్ వ్యూ విషయంకి వచ్చినట్టయితే ఇలాంటి కేసులను హోల్డ్ చేయడం ఈజ్ అగైన్ ఎ వెరీ రిస్కీ థింగ్. వీ డోంట్ నో, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ న్యూ ఇన్వెస్టర్ రావాలి అండ్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా వస్తారు, ఇవన్నీ వీ కెనాట్ ముందు మనం ప్రిడిక్ట్ చేయలేం కదా. సో మీ దగ్గర అంత రిస్క్ తీసుకుని అండ్ మీ ఆ క్యాపిటల్ ఏదైతే మీరు ఇన్వెస్ట్ చేశారో ఆ క్యాపిటల్తో మీ ఓవరాల్ పోర్ట్ఫోలియోని కానీ లేకపోతే మీ నిద్రని కానీ ఇంపాక్ట్ చేయదు అన్న సిచ్యువేషన్ ఉన్నట్టయితే మీ ఇష్టం, మీరు ఆ రిస్క్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. నేనైతే పర్సనలీ అంత రిస్క్ తీసుకోను. అండ్ ఇన్ఫ్యాక్ట్ మన దాంట్లో టెలికామ్ రిలేటెడ్ వీడియో ఏదైతే చేశాను మన ఛానల్లో, ఆ వీడియో చేసినప్పుడు కూడా సిమిలర్ వ్యూనే షేర్ చేశాను. ఈ వీడియోని మన ఛానల్లో లాస్ట్ ఇయర్ జూన్ 13కి అప్లోడ్ చేశాను. ఆ టైంలో నేను ఏదైతే వ్యూ షేర్ చేశానో ఐ హ్యావ్ సిమిలర్ వ్యూ ఇప్పుడు కూడా. అండ్ ఆ టైంలో ఆ వ్యూ షేర్ చేసినప్పుడు కొంతమంది వొడాఫోన్ ఐడియా ఫ్యాన్స్ అయితే క్రిటిసైజ్ కూడా చేశారు. బట్ దాట్ ఈస్ సెకండరీ థింగ్. ఇప్పుడు ఈ స్టాక్ విషయంకి వచ్చినట్టయితే హోల్డ్ చేయడం కూడా రిస్కే, ఎందుకంటే బికాస్ మన ముందు ఏమీ క్లియర్ పిక్చర్ లేకుండా హోల్డ్ చేస్తున్నాం అంటే ఇట్ ఈస్ లైక్ ఏ గ్యాంబ్లింగ్. అంటే మనం ఏదైతే గ్యాంబుల్ అవుతున్నాం ఆ గ్యాంబుల్ ప్లే అయినట్టయితే యూ విల్ మేక్ మనీ, గ్యాంబుల్ ప్లే అవ్వకపోతే యూ విల్ లూజ్ మనీ. సో ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ యువర్ రిస్క్ అప్డేట్, మీరు ఎలాంటి కాల్ తీసుకుంటారన్నది. అండ్ ఈరోజు ఎప్పుడైతే ఈ స్టాక్ ప్రైస్లో రికవరీ కనబడిందో ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఇప్పుడు ఎంటర్ అవచ్చా అని చెప్పి. సో గైస్ అగైన్ ఇట్స్ లైక్ ఏ గ్యాంబుల్. సో ఇఫ్ యూ వాంట్ టు ప్లే గ్యాంబుల్ విత్ యువర్ మనీ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ. సో ఇన్వెస్ట్మెంట్ ఐడియా అయితే కాదు ఇది. సో ఎవరైతే గ్యాంబుల్ ఆడదాం అనుకుంటారో యూ కెన్ డూ దట్, బట్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించాలంటే మాత్రం డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఏ రైట్ ఇన్వెస్ట్మెంట్ ఐడియాగా మనం మాట్లాడుకోవచ్చు. కమింగ్ టు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వీళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేసిన దగ్గర నుంచి మనకు స్టాక్ ప్రైస్లో కొంచెం ప్రెషర్ కనబడుతుంది కదా. సో దీని గురించి కూడా చాలామంది ప్యానిక్ అవుతున్నారు. సి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ విషయంకి వచ్చినట్టయితే మన ఛానల్లో చేసిన ఫండమెంటల్ అనాలిసిస్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. ఐడిఎఫ్సి ఒక అసెట్స్ ఏవైతున్నాయి అవి రిస్కీ అసెట్స్. సో ఆ అసెట్సే కొన్ని ఎన్పిఎస్ కింద టర్న్ అవుతున్నాయి అండ్ వీళ్ళు ప్రొవిజన్ చేస్తున్నారు. దానివల్ల ఈ క్వార్టర్ రిజల్ట్స్లో కూడా మనకు ఆ ప్రొవిజన్స్ కనబడి ఇంపాక్ట్ కనబడింది. అండ్ ఈ వోడాఫోన్ ఐడియా అసెట్స్ కూడా యాక్చువల్లీ ఐడిఎఫ్సి ఒక అసెట్సే. ఎప్పుడైతే క్యాపిటల్ ఫస్ట్ మర్జ్ అయిందో, క్యాపిటల్ ఫస్ట్ మర్జ్ అయిన తర్వాత వైద్యనాథన్ గారు అయితే చాలా ఇంప్రూవ్మెంట్ తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. క్లియర్గా ఆ సైన్స్ అయితే కనబడుతున్నాయి. బట్ కానీ ప్రీవియస్ ఐడిఎఫ్సి యొక్క పెయిన్ ఏదైతే ఉన్నదో ఆ పెయిన్ మనకి నెంబర్స్లో కనబడుతుంది. ఐ డోంట్ థింక్ మనం ప్యానిక్ అయిపోయి వరీ అవ్వాల్సిన ఫ్యాక్టర్ అయితే కనబడట్లేదు. కాకపోతే ఇది లెండింగ్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి ఎన్పిఐ నెంబర్స్ని కొంచెం క్లోజ్గా ట్రాక్ చేయాలి. ఎన్పిఐ నెంబర్స్ ఇలాగే పెరిగినట్టయితే అప్పుడు మనం వీ కెన్ టేక్ ఫర్దర్ కాల్. యాజ్ ఆఫ్ నో అయితే అంత ప్యానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ లేదని చెప్పి నా పర్సనల్ వ్యూ. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే పానిషియా బయోటెక్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. వీళ్ళకి 25 మిలియన్ డోసెస్ స్పుత్నిక్ వి వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కాంట్రాక్ట్ వచ్చినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఈ ఆర్డర్ అప్డేట్తో స్టాక్ ప్రైస్లో ఒకసారి అప్టిక్ కనబడి ఈరోజు సెషన్లో 3.29% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే బోరిసెల్ రెన్యూబుల్స్ వాళ్ళ క్వార్టర్ 1 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసి 152% గ్రోత్ కనబడుతుంది. బట్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసి 30% డ్రాప్ కనబడుతుంది. సిమిలర్లీ ఎబిటాలో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసి మంచి గ్రోత్ అండ్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసి ఎబిటాలో కూడా డ్రాప్. అండ్ ప్యాట్లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో వీళ్ళు లాస్ డిక్లేర్ చేసినట్టయితే ఈ క్వార్టర్లో 39.62 crores ప్రాఫిట్ డిక్లేర్ చేశారు. బట్ వేరేస్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసి 41% డ్రాప్ కనబడుతుంది. నవ్వు క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో మనకి ఏదైతే డ్రాప్ కనబడుతుందో ఈ డ్రాప్ ఒక రీజన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సి ఈ బోరిసెల్ రెన్యూబుల్స్ మీకు మన ఛానల్ ఫస్ట్ టైం 10th డైలీ మనీ షోలో February 19th రోజున రిలీజ్ చేసిన వీడియోలో క్లియర్గా వీళ్ళ బిజినెస్ మోడల్ గురించి మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఈవెన్ లాస్ట్ క్వార్టర్లో కూడా మన 63rd డైలీ మనీ షోలో వీళ్ళ రిజల్ట్స్ కవర్ చేస్తూ ఆ క్వార్టర్లో వీళ్ళు ప్రీవియస్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే ప్యాట్లోని 1550% గ్రోత్ డెలివర్ చేశారు. సి లాస్ట్ క్వార్టర్లో వీళ్ళు ఇంతలో ప్రాఫిట్ డెలివర్ చేయడానికి కారణం వీళ్ళు ఏం ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, సోలార్ ప్యానల్ మీద గ్లాస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కదా. ఈ సోలార్ ప్యానల్ మీద గ్లాస్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ క్వార్టర్లోని చాలా ఎక్కువగా ఉండేవి. దానివల్ల వీళ్ళ రెవెన్యూస్లోని ప్రాఫిటబిలిటీలోని మనకు ఆ పాజిటివ్ ఇంపాక్ట్ అనేది కనబడింది. వెరస్ ఈ క్వార్టర్లో చూసినట్టయితే ప్రైజెస్ మోడరేట్ అయిపోయి. సో ప్రైజెస్ మోడరేట్ అయ్యేసరికి మీకు ఈ క్వార్టర్లో ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేస్తే డ్రాప్ కనబడుతుంది. బట్ మన ప్రీవియస్ ఎలిమెంట్స్లో చాలాసార్లు మాట్లాడుకున్న విధంగా ఇది ఇంట్రెస్టింగ్ కంపెనీ. ఈ సోలార్ గ్లాస్ ప్రైజెస్లో ఏదైతే లాస్ట్ క్వార్టర్లో వాలటాలిటీ కనబడిందో అది ఇప్పుడు సెటిల్ అయింది. సో దానివల్ల నెక్స్ట్ క్వార్టర్లో ఇంత పెద్ద ఇంపాక్ట్ అయితే మనకు కనబడకపోవచ్చు. అండ్ ఈ కంపెనీ కొన్ని అడ్వాంటేజ్ ఏంటంటే కరెంట్లీ మన కంట్రీలోని ఈ సోలార్ ప్యానల్స్ మీద యూజ్ చేసే గ్లాస్ మ్యానుఫ్యాక్చర్ చేసే ఇది ఒక్క కంపెనీ ఉన్నది కాబట్టి మన దగ్గర రెన్యూబుల్ ఎనర్జీ యొక్క డిమాండ్ ఆల్రెడీ గవర్నమెంట్ దాని మీద పుష్ చేస్తుంది. అండ్ సోలార్ ప్యానల్స్ ఇన్స్టలేషన్ ఇవన్నీ జరుగుతున్నాయి. సో దీనివల్ల ఈ కంపెనీకి అయితే బిజినెస్ బాగా గ్రో అయ్యే స్కోప్ ఉంటుంది. అండ్ గవర్నమెంట్ కూడా ఇలాంటి కంపెనీలు సపోర్ట్ చేయడం కోసమని చైనీస్ ఇంపోర్ట్స్ బేసికలీ ఈ సోలార్ ప్యానల్స్ అవి మనం మేజర్గా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళమి. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం గురించి అని గవర్నమెంట్ వేరే స్కీమ్స్ ద్వారా పుష్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అలా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగినట్టయితే వీళ్ళ సేల్స్ కూడా బాగా పెరుగుతాయి కాబట్టి ఇది యూనిక్ కంపెనీ అండ్ నీష్ బిజినెస్ చేసే కంపెనీ కాబట్టి డెఫినెట్లీ ఈ కంపెనీకి అడ్వాంటేజ్ ఉంటుంది. నేను ప్రీవియస్గా కూడా చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం ఇది చాలా ఇంట్రెస్టింగ్ కంపెనీ. ఒకవేళ ఎవరైనా ఫాలో అవట్లేనట్టయితే డెఫినెట్గా ఫాలో అవడానికి ప్రయత్నించండి. అండ్ ఈవెన్ మార్కెట్ కూడా రీసెంట్ టైంలో ఈ కంపెనీని ఐడెంటిఫై చేసింది. సోషల్ మీడియాలో బాగా బజ్ వినబడుతుంది. ఈ బజ్ వల్ల ఇన్వెస్టర్స్ ఒక ఇంట్రెస్ట్ బాగా పెరిగినట్టయితే డెఫినెట్లీ స్టాక్ ప్రైస్లో కూడా మనం మూమెంట్ని చూడొచ్చు. ఈ బోరిసెల్ రెన్యూబుల్స్ రిజల్ట్స్ నేను నైటే వచ్చాయి. మార్నింగ్ స్టాక్ ప్రైస్లో బాగానే వాలటాలిటీ కనబడింది. బట్ కానీ ఎప్పుడైతే మేనేజ్మెంట్ బిజినెస్ న్యూస్ ఛానల్స్కి వాళ్ళు కామెంటరీ ఇచ్చారో కంపెనీ పరంగా అండ్ ఇండస్ట్రీ పరంగా మేనేజ్మెంట్ ఇచ్చిన పాజిటివ్ కామెంటరీతో స్టాక్ బాగా పెరిగి 4.99% అప్పర్ సర్క్యూట్లో లాక్ అయిపోయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఈరోజు భారతీ ఎయిర్టెల్ రిలేటెడ్గా రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. ఒకటి భారతీ ఎయిర్టెల్ యొక్క వన్ వెబ్ ఏదైతే ఉన్నదో ఈ వన్ వెబ్కి GMPCS VSAT లైసెన్స్ని 20 years పీరియడ్కి ఇచ్చినట్టుగా CNBC ఆవాజ్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. ఈ వన్ వెబ్ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ని May 2022కి లాంచ్ చేయడానికి ప్లాన్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. సెకండ్ అప్డేట్ విషయంకి వచ్చినట్టయితే ఎయిర్టెల్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. ఎయిర్టెల్ గూగుల్ క్లౌడ్ అండ్ సిస్కో ఒక పార్ట్నర్షిప్తోని ఎయిర్టెల్ ఆఫీస్ ఇంటర్నెట్ ని లాంచ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఎయిర్టెల్ ఆఫీస్ ఇంటర్నెట్ ని లాంచ్ చేసి స్మాల్ బిజినెసెస్ ఏవైతే ఉంటాయో ఈ స్మాల్ బిజినెసెస్ ఒక డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ యాక్సిలరేట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఈ రెండు పాజిటివ్ అప్డేట్ ఈ సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి 3.86% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే గ్రీవ్స్ కాటన్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. వీళ్ళు ముంబై పూణే హైవేలోని 1,07,728 square meters ల్యాండ్ ఏదైతే ఉన్నదో ఆ ల్యాండ్ ని సేల్ చేయడానికి పెట్టిన ప్రపోజల్ ని బోర్డు అప్రూవ్ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ ల్యాండ్ సేల్ ద్వారా వీళ్ళకి 320 crores మల్టిపుల్ ట్రంచెస్ రూపంలో రానున్నాయి చెప్తున్నారు. ఈ ల్యాండ్ సేల్ ద్వారా వీళ్ళకి 320 crores క్యాష్ ఫ్లో రానున్నది కదా. ఈ క్యాష్ ఫ్లో ద్వారా వీళ్ళు బిజినెస్ ఇంకొంచెం ఫర్దర్ గా గ్రో చేయొచ్చు కదా. వీళ్ళు ఈవీ సెగ్మెంట్లో బాగా గ్రో అవడానికి అయితే చూస్తున్నారు. సో దానికైతే స్ట్రెంగ్తన్ అవుతుంది. ఈ క్యాష్ ఫ్లో రావడం డెఫినెట్లీ వీళ్ళకి అది పాజిటివే కాబట్టి స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యి ఈరోజు సెషన్లో 3.38% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే క్యాప్లిన్ పాయింట్ ల్యాబొరేటరీస్ వాళ్ళు క్వార్టర్ 1 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళు రెవెన్యూస్లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసిన మంచి గ్రోత్ డెలివర్ చేశారు. సిమిలర్లీ ఎబిటాలో కూడా మనకి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసిన గ్రోత్ కనబడుతుంది. అండ్ ప్యాట్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 31% గ్రోత్, లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 5.3% గ్రోత్ కనబడుతుంది. అండ్ ఈవెన్ ఎబిటా మార్జిన్స్ లోని ప్యాట్ మార్జిన్స్ లోని మనకు ఎక్స్పాన్షన్ కనబడుతుంది. ఈ క్వార్టర్ లో క్యాప్లిన్ పాయింట్ ల్యాబొరేటరీ 75 crores క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ జనరేట్ చేసింది. ఓవరాల్ గా వీళ్ళ దగ్గర క్యాష్ అండ్ క్యాష్ సర్ప్లస్ 522 crores కి రీచ్ అయింది. కరెంట్లీ వీళ్ళ రెవెన్యూ బ్రేకప్ చూసినట్టయితే ప్రైవేట్ మార్కెట్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా 60% రెవెన్యూస్ వస్తున్నట్టయితే, సేల్స్ టు ఫార్మసీస్ అండ్ రీటైల్ ద్వారా 20% రెవెన్యూస్ వస్తున్నాయి, ఇన్స్టిట్యూషన్ సేల్స్ ద్వారా 20% రెవెన్యూస్ వస్తున్నాయి. అండ్ వీళ్ళు లాంచ్ చేసిన ఈ కామర్స్ ప్లాట్ఫామ్ 39% గ్రోత్ డెలివర్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ రీసెంట్గా వీళ్ళు మెక్సికో అండ్ బ్రెజిల్కి నీష్ ఇంజెక్టబుల్స్ని సప్లై చేయడం స్టార్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళు యూఎస్ మార్కెట్ హైలైట్స్ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఫ్యూ మంత్స్లోని 4 new products లాంచ్ చేసినట్టుగా చెప్తున్నారు. ఇంకో 4 new products పెండింగ్లోనే December 2021 కల్లా లాంచ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ వీళ్ళు ఏవైతే ప్రొడక్ట్స్ లాంచ్ చేశారో ఆ ప్రొడక్ట్స్ యొక్క మార్కెట్ షేర్ ఆల్రెడీ 7 to 12% రీచ్ అయినట్టుగా వీళ్ళు కోట్ చేస్తున్నారు. ఈ క్యాప్లిన్ పాయింట్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ కంపెనీ. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే చెప్పండి, డీటెయిల్గా కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఈ కంపెనీ చాలా బాగా గ్రో అవుతుంది అండ్ ఈవెన్ షేర్ హోల్డర్స్ కూడా చాలా మంచి వెల్త్ క్రియేట్ చేస్తుంది. ఈ క్యాప్లిన్ పవన్ డెలివర్ చేసిన నెంబర్స్ బాగుండేసరికి ఈరోజు సెషన్లో 6.63% పెరిగింది. అండ్ లాస్ట్ 4 monthsలో చూసినట్టయితే ఈ స్మాల్ క్యాప్ ఫార్మా స్టాక్ 127% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే జిందాల్ స్టీల్ అండ్ పవర్ వాళ్ళ బిజినెస్ అప్డేట్ని రిలీజ్ చేసింది. వీళ్ళ స్టీల్ సేల్స్లో మంత్ ఆన్ మంత్ చూసినట్టయితే 21% ఇంక్రీస్ కనబడుతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ మంత్తో కంపేర్ చేస్తే 5% ఇంక్రీజ్ అయ్యి 6.7 lakh tons కి రీచ్ అయినట్టుగా చెప్తున్నారు. సిమిలర్లీ వీళ్ళ ప్రొడక్షన్ లెవెల్ కూడా లాస్ట్ ఇయర్ సేమ్ మంత్తో కంపేర్ చేస్తే 8% ఇంక్రీజ్ అయ్యి 6.5 lakh tons కి ఇంక్రీజ్ అయినట్టుగా చెప్తున్నారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే జూలై మంత్ IEX బిజినెస్ అప్డేట్ వచ్చింది. పవర్ మార్కెట్ ట్రేడ్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసినట్టయితే 37% గ్రోత్ కనబడుతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ రియల్ టైమ్ ఎలక్ట్రిసిటీ మార్కెట్ ట్రేడ్స్ లో 103% గ్రోత్ డెలివర్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళు గ్రీన్ మార్కెట్ వాల్యూమ్ 726 million units కి రీచ్ అయ్యి మంత్ ఆన్ మంత్ చూసినట్టయితే 76% గ్రో అయినట్టుగా చెప్తున్నారు. ఈ IEX వాల్యూమ్స్ లో మనం కంటిన్యూస్ గా గ్రోత్ అయితే చూస్తున్నాం. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే లైకా ల్యాబొరేటరీస్ వాళ్ళ Q1 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసిన మంచి గ్రోత్ కనబడుతుంది. సిమిలర్లీ ప్రాఫిటబిలిటీలో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసిన మంచి గ్రోతే డెలివర్ చేశారు. ఈ లైకా ల్యాబ్స్ డెలివర్ చేసిన నెంబర్స్ బాగుండేసరికి మార్నింగ్ మన స్టాక్స్ టు వాచ్ టుడేలో ఇంక్లూడ్ చేసాం. ఈరోజు సెషన్లో ఈ స్టాక్ బాగా పెరిగి 5% అప్పర్ సర్క్యూట్లో లాక్ అయిపోయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే రెయిన్ ఇండస్ట్రీస్ ఒక సబ్సిడీ కంపెనీ రెయిన్ కార్బన్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. వీళ్ళు జర్మనీలోని స్టేట్ ఆఫ్ ఆర్ట్ రబ్బర్ ల్యాబ్ అండ్ డిస్టిలేషన్ అండ్ అడ్వాన్స్ మెటీరియల్ ఫెసిలిటీని ఓపెన్ చేసినట్టుగా చెప్తున్నారు. కరెంట్లీ రెయిన్ కార్బన్ 10,000 tons ఆఫ్ పర్ఫార్మెన్స్ రైజిన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ న్యూ ఫెసిలిటీ ఎడిషన్ వల్ల రెయిన్ కార్బన్ ఒక ఫుట్ ప్రింట్ అయితే ఇంకొంచెం స్ట్రాంగ్ చేస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఈ అప్డేట్ అలంబిక్ ఫార్మా నుంచి వచ్చింది. వీళ్ళకి క్లోమిప్రోమైన్ హైడ్రోక్లోరైడ్ క్యాప్సిల్స్ రిలేటెడ్ గా US FDA నుంచి ఫైనల్ అప్రూవల్ వచ్చినట్టుగా చెప్తున్నారు. వీళ్ళు ఈ మాలిక్యూల్ ఒక 25 mg, 50 mg అండ్ 75 mg డ్రగ్ ని మార్కెట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ క్లోమిప్రోమైన్ హైడ్రోక్సైడ్ క్యాప్సిల్స్ ని ఏ ట్రీట్మెంట్ లో యూజ్ చేస్తారో తెలుసా? మీరు శర్వానంద్ మహాన్ బౌడ్ సినిమా చూసుంటారు కదా, ఆ సినిమాలో ఆయన OCD డిజార్డర్ తో సఫర్ అవుతుంటారు కదా, ఆ OCD ట్రీట్మెంట్ లో యూజ్ చేస్తారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే నేను నైట్ జొమాటో నుంచి అప్డేట్ వచ్చింది. వీళ్ళు జొమాటో పేమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని హోల్లీ ఓన్ సబ్సిడీని ఇన్కార్పొరేట్ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ జొమాటో పేమెంట్స్ ద్వారా వీళ్ళు పేమెంట్ గేట్వే సర్వీసెస్ ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే కాస్మో ఫిలిమ్స్ వాళ్ళ Q1 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ నెట్ సేల్స్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసిన మంచి గ్రోత్ కనబడుతుంది. సిమిలర్లీ ఎబిటాలో కూడా చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ ఎబిటా మార్జిన్స్ లో కూడా మనకి 200 basis points ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. సిమిలర్లీ ప్యాట్ లో కూడా మనకి చాలా మంచి గ్రోత్ కనబడుతుంది. అండ్ వీళ్ళు ఎబిటాలో ఇంత మంచి గ్రోత్ డెలివర్ చేయడానికి కారణం వీళ్ళ హైయర్ స్పెషాలిటీ ప్రొడక్ట్స్ ఏవైతే వీటి సేల్స్ లోని 20% గ్రోత్ వచ్చినట్టుగా, అండ్ వీళ్ళ సబ్సిడీస్ ఏవైతే సబ్సిడీస్ కూడా మంచి పర్ఫార్మెన్స్ డెలివర్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళ ఎగ్జిస్టింగ్ కెపాసిటీ ఏదైతే ఉన్నదో ఆ కెపాసిటీని కూడా ఎక్స్పాండ్ చేయబోతున్నట్టుగా అండ్ స్పెషాలిటీ సేల్స్ గ్రోత్ మీద మేజర్గా ఫోకస్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ అలాగే వీళ్ళ స్పెషాలిటీ కెమికల్, FMCG బిజినెస్ అండ్ పెట్ కేర్ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సెగ్మెంట్స్ కూడా ఫ్యూచర్లో మంచి గ్రోత్ డెలివర్ చేస్తారని మేనేజ్మెంట్ చెప్తుంది. ఈ కాస్మో ఫిల్మ్స్ ఒక రిటర్న్ రేషియోస్లో కూడా మంచి గ్రోత్ కనబడుతుంది ఈ క్వార్టర్లో. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనబడుతున్న ఈ పాపులర్ బ్రాండ్స్ అని కాస్మో ఫిల్మ్స్ యొక్క కస్టమర్స్. ఈ కాస్మో ఫిల్మ్స్ యొక్క బిజినెస్ మోడల్ గురించి ప్రీవియస్ క్వార్టర్ రిజల్ట్స్లో కొంచెం డీటెయిల్గానే కవర్ చేశాను. సో అందు గురించి ఈ పార్ట్ని ఇప్పుడు స్కిప్ చేసేస్తాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఈ వీడియోని ఎండ్ కార్డ్లో ఉంచుతాను. మీరు చూసినట్టయితే మీకు ఈ బిజినెస్ మోడల్ గురించి క్లియర్గా అర్థమవుతుంది. ఈ కాస్మో ఫిల్మ్స్ డెలివర్ చేసే నెంబర్స్ బాగుండేసరికి మార్నింగ్ మన స్టాక్స్ టు వాచ్ టుడే లిస్ట్లో ఇంక్లూడ్ చేసాం. ఈరోజు సెషన్లో ఈ స్టాక్ 5% పెరిగింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈరోజు డైలీ మనిషిలో షేర్ చేసిన అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే తప్పకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళు తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను సాయి కృష్ణ పత్రి రేపు డైలీ మనిషిలో కలుస్తాను. టిల్ దెన్ గుడ్ నైట్.